दिस इज हफीज शेख अजहर वेलकम टू मै चैनल एपी टॉप न्यूज़ इप्पुडु भारत देशमंतटा मारुमोगुतुन्ना पेरु काश्मीर नुंडी कन्याकुमारी वरकु मारुमोगुतुन्ना पेरु हिलाल अहमद राफेल युद्ध विमानान्नी भारत अम्मुल पोदिलो तीसुकोरावडानिकी एयर कमांडो हिलाल अहमद मुख्य भूमिक पोषिंची चरित्र पूटल्लो तन पेरु लिखिंचुकुन्नाडु దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా బక్షిబాద్ ప్రాంతానికి చెందిన ఈ కాశ్మీరీ అధికారి విజయవంతంగా తన పాత్ర పోషించాడు. వాయుసేన మరింత పటిష్టమయ్యింది. రాఫేల్ భారతదేశానికి వచ్చేసింది. అంబాలా ఎయిర్బేస్కు చేరుకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు. రాఫేల్ రాకతో భారత అస్త్రశక్తి బలోపేతం. రాఫేల్ యుద్ధ విమానాలు భారత నేలను ముద్దాడాయి. 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రాఫేల్ విమానాలు బుధవారం అంబాలా ఎయిర్బేస్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఆ విమానం రాక భారత అస్త్రశక్తిని మరింత పెంచింది. భారత గగనతనంలో ప్రవేశించిన వేళ రాఫేల్ గర్జనలు మారుమోగాయి. భారతదేశ కీర్తిని ఈ రాఫేల్ యుద్ధ విమానాలు నిలబెట్టాయి. హిలాల్ అహ్మద్ భారతదేశ మొట్టమొదటి రాఫేల్ యుద్ధ జెట్ పైలట్ గా తన పేరు సంపాదించుకున్నాడు. ఇదే మన దేశ యొక్క గొప్పతనం. మతం ఏదైనా, కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, ఈ మట్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటాడు, ఐఆమే ఇండియన్. ఫస్ట్ పైలట్ టు ఫ్లై రాఫేల్ హిలాల్ అహ్మద్. తొలి భారత రాఫేల్ పైలట్ హిలాల్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. రాఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారత పైలట్ గా ఎయిర్ కామడోర్ హిలాల్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. కాశ్మీర్కు చెందిన హిలాల్ కు ఫ్రాన్స్ నుంచి నేడు భారత్ వస్తున్న తొలి బ్యాచ్ లో రాఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కింది. భారత్ కు అనుగుణంగా రాఫేల్ మార్పుల్లోనూ ఆయన భాగమయ్యాడు. మిరాజ్ 2000, మిగ్-21 యుద్ధ విమానాలపై 3,000 ఫ్లయింగ్ అవర్స్ ను హిలాల్ విజయవంతంగా ముగించాడు. ఇప్పుడు హిలాల్ అహ్మద్ టాపిక్. భారతదేశమంతటా ఆయన పేరు సంపాదించుకున్నాడు. నెటిజన్లు, భారతీయులు అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. థ్యాంక్ యూ.